సో మొత్తానికి మన బీటెక్ అయిపోయిందిరా. యా, 4 సంవత్సరాలు 4 రోజుల్లో గడిచిపోయాయి. నాకు మాత్రం 4 సబ్జెక్టులు మిగిలినాయి. పర్లేదురా పాషా, బీటెక్ 4 సంవత్సరాలనే కంప్లీట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది. ఒరే రాజ్, ఏంట్రా నువ్వు? పాషా, 4 రోజులు అయితే సప్లై వచ్చేస్తాయి, ఈలోపు నువ్వు బాగా ప్రిపేర్ కారా? కానీ మీరెవరు ఉండరు కదరా, ఒక్కడనే ఎలా రాయాలి? ఒక్కనివే ఎందుకురా, మీ సప్లీ బ్యాచ్ ఉంటుందిగా. ఉంటే ఏం లాభం రా, రెగ్యులర్లో నేను మీ దగ్గర కాపీ కొడతా, సప్లీలో అందరూ నా దగ్గర కాపీ కొడతారు. అరే వీడి దాంట్లో కాపీ కొడితే ఎవడైనా పాస్ అవుతారా? ఒరే రాజ్, నువ్వు మరి ఓవర్ చేయకురా, నా చాలా లక్కీ హ్యాండ్. పోయినసారి యాదవ్ గారు జావా నా దాంట్లోనే కాపీ కొట్టి పాస్ అయ్యాడు, తెలుసా? వాడికి లైఫ్ ఇచ్చిన. నీది జావా పోయింది కదరా. జేఎన్టీయూ కరెక్షన్ మామా, నా దాంట్లో కాపీ కొట్టినాడు, పాస్ అయ్యాడు, నాది పోయింది. నీది లక్కీ హ్యాండ్ కదా, అంతేలే మామా. సో నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా? ఏంటి, యుఎస్ వెళ్ళిపోతున్నావా? మరి ఎంఎస్ చేయాలంటే యుఎస్ పోవాలి కదా. అవునరా బాబు, మా బాబు ఒకటే ఫోర్స్, ఆయనకు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది, భాషా కొడుకు యుఎస్, అంతే. ఏంటి నువ్వు కూడానా? మరి ఏం చేయాలి, నేను ఇంకా అన్ని సబ్జెక్ట్స్ క్లియరే చేయలేదు. మా నాన్నేమో నాకు వీసా వచ్చేసిందని, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయి నెక్స్ట్ మంతే ఫ్లయింగ్ అని బయట చెప్పుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళానంటే నా కాళ్ళు ఇరగొట్టి మరి ఫ్లైట్ టికెట్ ఇచ్చేస్తాడు, అంతే. అదేంట్రా, లేకపోతే ఇక్కడేముందిరా, పాలిటిక్స్, పొల్యూషన్, పాపులేషన్ తప్ప. అవునరా, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగాలేదు, క్లాసెస్ ఏమో అందరికి కలిపి చెప్తారు, కానీ ఎగ్జామ్స్ మాత్రం ఎవరిది వాడే రాయాలంట, టూ మచ్. అంతేరా అంతే, పాస్ కాలేదని చీప్ అయిపోయా మీకు. లేదులేరా, సో ఎప్పుడు వెళ్తున్నారేంటి? ఏదో ఒకటి చేసి ముందు సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలరా, లేకుంటే నన్ను ఇంట్లో నుంచి తరిమేసి అమెరికా వెళ్ళిపోయాడు మా పాషా అని చెప్పుకుంటాడు రా మా నాన్న. నాకు రేపు వీసా ఇంటర్వ్యూ ఉంది, జిఆర్ఈ టోఫెల్ స్కోర్స్ బాగానే ఉన్నాయి, అంతా ఫైన్, మోస్ట్లీ వీసా వచ్చేస్తుంది, సో నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చు. ఓ గుడ్, సో ఏం చేస్తావు వెళ్ళి? చెప్పా కదరా, ఎంఎస్సీ యుఎస్. అంతేనా? ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తే ఎంఎస్ కంప్లీట్ చేస్తా, ఆ తర్వాత మంచి ఫుల్ టైం జాబ్ తెచ్చుకుంటా, ఇంకా లైఫ్ అంతా హ్యాపీస్. మరి మీ పేరెంట్స్ సంగతి ఏంట్రా? వాళ్ళకేంట్రా, నేను చూసుకుంటా. విదేశాలకు పయనిస్తున్న మా పాషాకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్ని న్యూస్ పేపర్లో వేస్తాడురా మా నాన్న. ఎలాగోలా ఇల్లు కట్టేస్తాం, నాన్నకు మంచి కారు కొనిస్తా, కనీసం కాలు కూడా కింద పెట్టే అవసరం లేకుండా అన్నీ సెట్ చేస్తా. వెరీ గుడ్. అవునరా, మీకు పెంటియం చిప్ ఎవరు కనిపెట్టారో తెలుసా? యుఎస్లో ఇంటెల్ కంపెనీ ఎంప్లాయ్. హాట్మెయిల్, వరల్డ్స్ బెస్ట్ వెబ్ బేస్డ్ ఈమెయిల్ ఎవరు కనిపెట్టారో తెలుసా? రోయ్, అలా చూస్తావేంటి, నేనైతే కాదు రోయ్. తెలియదురా, ఆయన ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఆ రెండు కనిపెట్టింది మన ఇండియన్సేరా, ఇవి చాలా చిన్న ఎగ్జాంపుల్స్. వరల్డ్లో ఫస్ట్ యూనివర్సిటీ పెట్టింది మన ఇండియాలోనే, జీరోని కనుక్కుంది, నెంబర్ సిస్టమ్ని కనుక్కుంది, పై వాల్యూని కనుక్కుంది, అంతా మన వాళ్ళే. యుఎస్లో 38% డాక్టర్స్, నాసాలో 36% సైంటిస్ట్, మైక్రోసాఫ్ట్లో 34% ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళే. 100 ఇయర్స్ క్రితం వరకు డైమండ్స్ ఇండియాలో తప్ప ఇంకెక్కడ దొరికేవి కాదట తెలుసా. బెస్ట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అని ఒక చదువురానోడు అడిగితే ఏమన్నా చెప్పొచ్చు, కానీ నీ ఇలాంటి చదువుకున్నవాడు అడగాల్సిన ప్రశ్న కాదురా ఇది. సరేరా, ఇండియా గ్రేట్, కానీ ఇవన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయిరా, మంచి లైఫ్ కావాలంటే ఇక్కడ ఉండలేంరా. రోడ్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ సెన్స్ లేకుండా ఎవడ చిగుద్ది చంపేస్తాడో తెలియదు, కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ సిటీ స్కాన్ టెస్ట్లు చేపిస్తారు, చివరకు జీవితం అంతా కష్టపడి ఇల్లు కట్టుకుందామని ఒక ప్లాట్ కొనుక్కుంటే ఎవడొచ్చి కబ్జా చేస్తాడో తెలియదు, ఏం బతుకురా ఇది. ఒరే, వెతికితే చందమామలో కూడా మచ్చ కనిపిస్తుందిరా, అయినా నువ్వు యుఎస్ వెళ్ళి ఏం జాబ్ చేస్తావురా? స్టూడెంట్గా ఉన్న రోజులు ఏ రెస్టారెంట్లోనో, సూపర్ మార్కెట్లోనో, గ్యాస్ స్టేషన్లోనూ, చివరికి టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కూడా వెనకాడరు కదరా. అదే స్పిరిట్తో ఇండియాలో అందరూ పనిచేస్తే ఎందుకు డెవలప్ అవ్వం రా?
అమెరికాలో మనసు చంపుకొని టాయిలెట్స్ క్లీన్ చేయడానికి వెనకాడని మనం ఇండియాలో తెగించి పాలిటిక్స్ని క్లీన్ చేయలేమారా? ఇంత చెప్తున్నావు, ఏ నల్లోడో డ్రగ్స్ తీసుకొని వచ్చి నిన్ను కాల్ చంపేస్తే ఎవర్రా దిక్కు? అది కాదురా. ఏది కాదురా? నీకు విషయం చెప్తా విను. మా ఇంటి పక్కన బ్లూ కలర్ బిల్డింగ్ తెలుసా నీకు? యా, ఓనర్ రీసెంట్గా చనిపోయాడు. పిల్లలంతా యుఎస్లో ఉంటారు కదా. ఆ అంకుల్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. తన జీవితం అంతా సంపాదించిన దాంతో పిల్లలందరినీ బాగా చదివించాడు, ఆ ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలందరూ యూకే యుఎస్లో బాగా సెటిల్ అయ్యారు. అతను చనిపోయే 6 నెలల ముందు అతని వైఫ్ క్యాన్సర్తో చనిపోయింది. ఆ తర్వాత ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడు. ఆ ఏజ్లో ఒంటరితనం భరించలేక పిల్లలు లేరన్న బాధకి 6 నెలలకే చనిపోయాడు. నువ్వు యుఎస్ వెళ్ళి మీ నాన్నకి మంచి కారు కొనివచ్చు, కాలు కింద పెట్టకుండా ఉండేలా సెట్ చేయొచ్చు, కానీ వాళ్ళకి కావాల్సింది అది కాదురా. పేరెంట్స్ని వదిలేయడానికి, దేశాన్ని వదిలేయడానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదురా. కరెక్టే, కానీ కొన్ని తప్పవు కదా. అయినా నా ఒక్కడి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ కావు కదా. ఇలా నా ఒక్కని వల్ల ఏమవుతుందని భగత్ సింగ్, నేతాజీ, గాంధీజీ అనుకునుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదేమోరా. మళ్ళీ కరెక్టే. ఇంతకీ నువ్వేం చేస్తావురా? మీ నాన్నలో ఆర్మీలో చేరతావా? ఏమో, ఇంకా ఏమనుకోలేదు, కానీ నీ ఇలా దేశం వదిలి మాత్రం వెళ్ళను. నిన్ను మీ నాన్నని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందిరా. ఎందుకు? ఆస్తులు అంతస్తులు పదవులే కాదు, దేశభక్తి కూడా వారసత్వమే ప్రూవ్ చేశారు మీరు. అవునరా, మీ నాన్న ఎప్పుడు మీకు దూరంగా ఉంటారు కదా, మీకు ఏం జాబ్రా ఇది అని అనిపించదా? లేదురా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ డస్. మొన్న ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఏ జాబ్ చేస్తే అంత గొప్ప సాటిస్ఫాక్షన్ వస్తుందిరా. సరే కానీ మీరు ఉండిపోవచ్చు కదరా. సారీరా, నువ్వెంత చెప్పినా కుక్కతొక వంకరే కదా. నాకేం ప్రాబ్లం లేదు, మా నాన్నతో వచ్చి మాట్లాడరా. సరే వెళ్దాం, పదండిరా. ఆ పాషా చెప్పురా. అరే భరత్, మాట్లాడాలి మెగ్డీకి వచ్చేసి. మాట్లాడడానికి మెగ్డీ ఎందుకురా, మన హోటల్కి వచ్చాయి, టీ తాగుతూ మాట్లాడుకుందాం. టీ కాకపోతే టిఫిన్ తింటూ మాట్లాడుకుందాం రారా బాబు, ప్లీజ్. సరే వస్తున్నా. ఈ పాషగాడు ఇంకా రాలేదు. ఈ రాజుగాడు ఏం చేస్తున్నాడో. దేశం అంటే ఇంత పిచ్చండి ఇడికి. 100 మీటర్లలోపు మొత్తం బూడిదవ్వాల్సింది, అందుకే ఎవరికీ అనుమానం రాకుండా సైకిల్ పైన తెచ్చా. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. సరే ఇప్పుడే వెళ్తున్నా. పాషా జాగ్రత్తగా విను, టెర్రరిస్టులు మన రాఘవేంద్ర టిఫిన్స్లో బాంబు ప్లాన్ చేశారు. నేను ఆ టెర్రరిస్ట్ని ఫాలో అవుతున్నాను, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. ఎవరు నువ్వు? ఏముంది అందులో? కూర్చున్నాయి, చెల్ హట్. మర్యాదగా చెప్పు, లేకుంటే పోలీసులకు కాల్ చేస్తా.
అవసరం లేదు, అదే తెలిసిపోతుంది. అందులో బాంబు ఉంది, 2 నిమిషాల్లో మొత్తం బూడిదైపోతుంది. నువ్వు అనుకున్నది జరగనివ్వను. రేయ్, నిన్ను చంపైనా సరే నేను అనుకున్నది చేస్తా. నేను చచ్చైనా సరే నువ్వు అనుకున్నది చేయనివ్వను. ఆగరా, చస్తావురా. భగత్, 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 భగత్. నేను నా ప్రాణం పోయినా సరే కొందరిని చంపాలనుకున్నా. అతను తన ప్రాణం పోయినా సరే కొందరిని కాపాడాలనుకున్నాడు. చూస్తే స్టూడెంట్లా ఉన్నాడు, కానీ నాకంటే ముందు ధైర్యం ఇతనికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇతన్ని చూస్తే అనిపిస్తుంది బహుశా మతం కంటే దేశభక్తి గొప్పదేమో అని. ఇప్పుడు ఏం చేద్దాంరా? నేనైతే ఇండియా వదిలి వెళ్ళనురా. మరి మీ నాన్న? మా బాబే కాదు, వాళ్ళ బాబు వచ్చి చెప్పినా సరే నా నిర్ణయం మాత్రం మారదు. ఏం చేస్తావురా ఇక్కడుండి? తెలియదురా, వాడు బతుకుంటే ఏం చేసేవాడు, అదే చేస్తా. మరి నన్ను ఏం చేయమంటావురా? నీ ఇష్టం, ఏదైనా చెయ్యి. కానీ ఏం చేసే ముందైనా ఒకటి గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు ఉన్నావు కానీ వాడు లేడు. దానికి ఒక మంచి రీజన్ ఉంది. అదే లేకుంటే వాడుండేవాడు కానీ నువ్వు ఉండేవాడివి కాదు. దేశభక్తి ఏంటిది? నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణాలు బలి తీసుకున్న భూతమా? నాతో పాటు ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టిన దేవత? ఏమర్థం కావడం లేదు. ఒకళ్ళ కోసం చనిపోతే అది ప్రేమ, ఒక కుటుంబం కోసం బతికితే అది బాధ్యత, ఒక జాతి కోసం చనిపోతే అది దేశభక్తి. ఎంతసేపు ఈ దేశం నాకేం చేసింది అని అడిగే నాకు ఒకరి దేశభక్తి ప్రాణం పోసిందంటే అది దేవతే అయి ఉంటుంది. తనకి ఎటువంటి సంబంధం లేకున్నా తను బలే ఇతరులను బతికించాలనుకున్న ఈ ఆలోచన చాలా గొప్పదనిపిస్తుంది. దేశం కోసం బతికే వాళ్ళకి ఎప్పుడూ మరణం ఉండదు. వాళ్ళిచ్చిన స్ఫూర్తి ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. అలా ప్రభావితమైన ప్రతి ఒక్కరూ ఆ దేశభక్తుని ప్రతిరూపాలే. భగత్ సింగ్ని సిన్సియర్గా అభిమానించే ప్రతి ఒక్క అభిమాని ఆలోచనలు ఆచరణల రూపంలో భగత్ సింగ్ ఎప్పటికీ బతికే ఉంటాడు. ఇక నుండి నా అస్తిత్వం, నా భగత్ ఆలోచనలు, వాటి ఆచరణలే. ఈ సెషన్ మీకేం కొత్త విషయాలు చెప్పడానికి కాదు. మీరందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్, ఇండియా గురించి మీకంతా తెలుసు. బట్ జస్ట్ ఏ క్యాజువల్ డిస్కషన్. సో ఇప్పుడు చెప్పండి, ఇండియా రిచ్ కంట్రీయా, పూర్ కంట్రీయా? ఆఫ్ కోర్స్ పూర్ కంట్రీ. కరెక్ట్. కానీ మీకు తెలుసా, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ, కోకోనట్, క్యాష్యూనట్స్, బ్లాక్ పేపర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్, రైస్, వీట్. ఇండియా ప్రొడ్యూసెస్ 10% ఆఫ్ ఓవరాల్ ఫుడ్ ప్రొడక్షన్ ఆఫ్ ది వరల్డ్, 38% ఆఫ్ యుఎస్ డాక్టర్స్, 36% ఆఫ్ నాసా సైంటిస్ట్ అండ్ 34% ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఆర్ ఇండియన్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. బెస్ట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ ఇండియాలోనే ఉన్నాయి. అయినా కూడా ఇండియా పూర్ కంట్రీ. ఎందుకంటారు? కరప్షన్, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. కరెక్ట్. దీనంతటికీ రీజన్ ఒకటే,
దేశమంటే భయం లేకపోవడం, భక్తి లేకపోవడం, గౌరవం లేకపోవడం. సిగ్నల్ జమ్ చేస్తే ఏమవుతుంది? మహా అంటే కానిస్టేబుల్ చేతిలో 100 రూపాయలు పెడతాం. లక్షల కోట్ల స్కామ్ చేసిన మినిస్టర్లకు కూడా ఈజీగా క్లీన్ చిట్ వచ్చేస్తుంది. అదే మొన్న చైనాలో అయితే 64 కోట్లు స్కామ్ చేసినందుకు ఒక మినిస్టర్కి ఉరిశిక్ష ఖరారు చేశారు. 10th తర్వాత ఇంటర్ కోసం ఊరి నుంచి సిటీకి వచ్చినట్టు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్ కోసం యుఎస్కి వెళ్తున్నారు. వెళ్ళండి, కానీ తిరిగి రండి. మీ పేరెంట్స్కి, ఈ దేశానికి మీ అవసరం చాలా ఉంది. ఇప్పటికే చాలామంది నేతలు మన నేషనల్ ఫ్లాగ్ని ఉల్టాపల్టా ఎగరేస్తున్నారు. మా చరిత్ర గొప్పది, మా దగ్గర చాలా సంపద ఉండేది అని ఇంకెన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ బతికేస్తాం. మరేం చేయాలి? ఇలా ఇండియా వదిలి వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండి డెవలప్ చేద్దాం. రేపటి వరల్డ్ మ్యాప్లో ఇండియా అన్ని రంగాల్లో ఏ స్థానంలో ఉంటుంది అనేది మీ అందరి కాంట్రిబ్యూషన్ పైనే ఆధారపడి ఉంటుంది. స్వదేశీ వస్తువులనే వాడి ఎకనామీకి సపోర్ట్ చేద్దాం. మాస్ ట్రాన్స్పోర్టేషన్ యాప్ చేసి ఫ్యూయల్ కన్సెప్షన్ని తగ్గిద్దాం. గుజరాత్లో లాగా సోలార్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ జనరేషన్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకుందాం. ఇలా చాలా చేయొచ్చు. ఇవన్నీ మన ఒక్కల వల్ల అవుతాయా? బొట్టు బొట్టు నువ్వేం చేయగలవని అడిగితే నాలాంటి వేరే నీటి పొట్లతో కలుపు సముద్రమే చూపిస్తా అనిందట. ఇప్పటి మీరు, నిన్నటి నేను, రేపటి మీరు, ఇప్పటి నేనైతే రేపటి భారత్ ఒక అద్భుతం అవుతుంది. మీలా కరెక్ట్గా మోటివేట్ చేసేవాళ్ళేక యూత్ డైరెక్షన్లెస్ అవుతున్నారు. జాతిని మోటివేట్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. నన్ను ఒకళ్ళు మోటివేట్ చేశారు. నేను మిమ్మల్ని మోటివేట్ చేయగలిగితే మీరు ఇంకొందరిని మోటివేట్ చేయండి. మన ఆలోచనల రూపంలో వాళ్ళు ఎప్పుడూ బతికి ఉంటారు. ఇంతకీ మీ పేరేంటి? భగత్.